మొట్టమొదటిసారిగా ప్రగతి భవన్ బానిస అది ఊడగొట్టడమే కాదు ప్రజల బ్రతుకుల్ని కూడా బానిస బ్రతుకు లేకుండా చేసినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ బానిస బ్రతుకే కదా సార్ సమస్య ప్రజా దర్బార్ వరకే అంకితం కాకుండా ప్రజల వరకు వెళ్ళాలి ప్రజల సమస్యలు తీర్చాలి తప్పకుండా మీరు ఒక డైనమిక్ లీడర్ గా ఒక తెలంగాణకు ఇంత మంచి ముఖ్యమంత్రిని తీసుకొచ్చినాము అనేసి ప్రజలందరూ గర్వపడే రోజు వచ్చినప్పుడు అప్పుడు మేము నిజమైన తెలంగాణ నమ్ముతున్నాము ఈ రోజు మాకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టుంది మీరు తప్పకుండా చాలా మందికి సమస్యలు ఉంటాయి సార్ సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఆ సమస్యలు మాకు తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఒక కుక్కలాగా చూసింది ఒక కుక్కలాగా అసలు మేము అనేవాళ్ళము ప్రగతి భవనం ఉన్నది అందులో ఇట్లా ఉంటుంది అని అంటే ఒక సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళు కాకుండా మీకే అలాంటిది ఎదురుపడవచ్చు అలాంటిది మాలాంటి సామాన్యులకు ఎట్లుంటుందో చూడండి మేము ఈరోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాము ఆ అది మీరు ఇచ్చిన కాన్ఫిడెంట్ చాలా బాగుంది అట్లాగే ఈ గవర్నమెంట్ కొనసాగాలి ఇంకా చాలా సమస్యలు కూడా మీద కూడా మాకు చాలా క్లారిటీగా ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము ప్రతి ఒక్కరిని మంచిగా నవ్వుతూ పలకరిస్తూ ఏమేం సమస్యలు ఉన్నాయో అన్నీ తీసుకుంటూ చాలా మంచిగా మాకు వాళ్ళు అవకాశం కల్పించాలి పోలీస్ వ్యవస్థను కూడా మేము మెచ్చుకుంటున్నాం ఈరోజు పోలీసులు మాకు ఎక్కడ ఆపకుండా చాలా మంచిగా మమ్మల్ని ఇది చేశారు మా లోపలికి పంపించడం కానీ జరిగింది అక్కడ మాకు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది కామారెడ్డి డిస్టిక్ మద్దూరు మండలం అమ్మ మీ పేరు రాజేశ్వరి అంటే మేము వచ్చి చాలా సంవత్సరాలు అయింది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చిన మేము ఏదో ఒక ఒక రెస్టారెంట్లో పని చేసుకున్నాం అప్పుడు అని హైదరాబాద్లో క్లబ్బులు ఉన్నాయి ఆ రెస్టారెంట్లో ఎట్లా బాసన్లు పోయితే విన్నా నా పిల్లల్ని చదువుకున్నా మా భర్త చచ్చిపోయి 11 సంవత్సరాలు పింఛన్ ఇంత మటుకు రాలే మంత్రికి అడిగి పోయి మాట్లాడదామంటే నిన్ను భువనగారు అక్కడ బయట నేర్తాడన్నారు అట్లనే మూసుకొని ఉన్నా ఇప్పుడు కాళ్ళు చేతులు పడి చేతగట్ట కింద పడి పళ్ళు కూడా విరిగిపోయినాయి పెట్టుడు పళ్ళు ఇస్తున్నాను హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు తీసిపోయి పెట్టిలు ఒంట్లో కూడా బాగుంటలే అద్దె ఇళ్ళు ఉంటే కిరాయి వెనుక మరి ఇచ్చారా మీరు మీ వినతి పత్రం ఇంకా ఇప్పుడు వస్తున్నా నేను షేర్లింగ్ కంపెనీ నుంచి 10 గంటలకు బయలుదేరితే ఆడదిగి అడ్రస్ తెలవలే నేను ఏ మంత్రి కాడి పోలే మరి రేవంత్ రెడ్డి తెలుసు మాకు ఇంతకుముందు చాలా కష్టపడ్డాడు ఆయన కొంచెం సాయం చేయాలి మాకు డబల్ బెడ్రూమ్ కావాలి నాకు పింఛన్ కావాలి నా పిల్లలకి ఏదన్నా కావాలన్నా కూడా ఏమీ లేదు ఎవరికి పని కూడా లేదు మీ పేరండి నా పేరు మారుతి నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను ఏజ్ నిరుద్యోగిని నేను ఒక రాజరిక పాలనను అంతం చేసి ప్రజాపాలనను అందించే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజరిక పాలన స్వస్తి పలికి ప్రజాపాలనను తీసుకొచ్చే క్రమంలో ఇవాళ ప్రజలను అందరినీ ఒక ప్రజా దర్బార్ పేరుతో ఇవాళని ప్రజలను వారి సమస్యలు వినడానికి పంపించడం జరిగింది ప్రజలందరూ వస్తున్నారు తండోపతండగలు వచ్చి వారి సమస్యలు వివరించుకుంటున్నారు అదే క్రమంలో ప్రజలు వచ్చి వారి వినతి పత్రాలు ఇచ్చి వారు సంతోషంగా మళ్ళీ తిరిగి వెళ్తున్నారు నేను ఫస్ట్ టైం జీవితంలో అసలు ఈ రోడ్ నుంచి వందలాది సార్లు వెళ్ళాను కానీ ఈ ప్రగతి భవన్ గేట్ దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేకుండే ఇవాళ నేను ప్రగతి భవన్లో వచ్చానంటే రేవంత్ రెడ్డి గారు కల్పించిన అవకాశం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే లోపల మీ ప్రాబ్లమ్స్ చెప్పుకో నాకు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఎవరు మంత్రులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారు మీరు చెప్పగలరు ఈరోజు నేను వెళ్ళినప్పుడు గౌరవ సీతక్క గారు మంత్రి గారు ఉన్నారు మంత్రి గారికి నేను ఆ ప్రాబ్లమ్స్ వివరించి చెప్పాను అలాగే నిరుద్యోగుల సమస్యల గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే నిరుద్యోగులు పడుతున్న ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పట్టించుకోలేదు అసలు కేసీఆర్ గారు మైకులకే పరిమితం మైకుల చెప్పిందే చేస్తుండే ఏది చెప్పినా మైకులకే ప్రెస్ మీట్ ముందు వచ్చి చెప్పడమే కేసీఆర్ పని ఏది కూడా సరిగ్గా చేయకుండే అసలు లాస్ట్ వరకు ఏ పథకం కూడా లాస్ట్ వరకు చేయలేదు స్టార్ట్ చేసి వదిలిపెట్టడం కేసీఆర్ గారు మైకులకే పరిమితం మైకులకు పరిమితం అయ్యి తర్వాత కొన్ని రోజులకు లీకులకు పరిమితమైండు రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా ఉండబోతుంది మీరు నేనైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని బట్టి అనుకుంటే నేను నమ్ముతున్నాను కానీ ఆ 6 పథకాలు
ఏదైతే హామీ ఇచ్చారో గౌరవ రేవంత్ రెడ్డి గారు అది అమలు చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు చేస్తారో చేయరా అనేది ముందు ముందు మనం చేద్దాం, లేదంటే కంపల్సరీ చేస్తారని నేను ఆశాభావ వ్యక్తం చేస్తున్నాను. మీ పేరండి, మీ పేరు? నా పేరు బి శంకర్ నాయక్. మన 4వ తరగతి ఉద్యోగుల హాస్టల్లో పనిచేస్తున్న క్లాస్ 4th ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుని నేను. మా డిపార్ట్మెంట్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మేమందరం మాట్లాడుకొని ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మా కుటుంబాల కుటుంబాలు మొత్తం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినాం. కాబట్టి దయచేసి మా హాస్టళ్లలో ఉన్న ఇబ్బందులను దూరం చేసి ప్రతి నెల జీతాలు ఇచ్చే రకంగా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు దినసరి వేతనాలు మరియు పార్ట్ టైం ఉద్యోగులు కాంటినిజెంట్ ఉద్యోగులు క్యాటరింగ్ ఉద్యోగులు మరియు సర్వీస్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు కూడా జిల్లాలలో ప్రతి నెల జీతాలు రావడం లేదు. ఏ 20 తారీఖో 15 తారీఖో అట్లా వస్తున్నాయి. కాబట్టి ప్రతి నెల 1వ తారీఖు రోజు జీతాలు ఇస్తూ మరి పక్క రాష్ట్రంలో కార్పొరేషన్ ద్వారా వాళ్లకు ప్రతి నెల 10 తారీఖు లోపల జీతాలు అందిస్తున్నారు. కనీసం అటువంటి ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా నేను మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా. ఎంత పనికి అంత మినిమం స్కేల్ ఇవ్వాలని కూడా పిఆర్సీలో వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. పోయినసారి కూడా పిఆర్సీలో 30% మరి పిఆర్సీ చేసి మరి అదే పిఆర్సీని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేసి వాళ్ళని నడ్డి ఇరిచాడు మహానుభావుడు కేసీఆర్ గారు. అలాంటి పని చేయకుండా వారికి న్యాయమైన స్వేచ్ఛమైన ఒక 4వ తరగతి ఉద్యోగి ఫస్ట్ దోటికెక్కగానే ఎంత పిఆర్సీ వాళ్ళకి ఎంత ఫిట్మెంట్ ఉంటుందో వాళ్ళకు రావాల్సిన బేసిక్ ప్రకారము వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ముఖ్యంగా పోయిన పిఆర్సీలు 24,000 రూపాయలు మన బీస్వాల్ సంఘం ప్రతిపాదించగా దానిని 15,600 రూపాయలు చేసి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ కుటుంబాలతోటి ఆడుకున్నాడు. మరి ఒక మనిషి జీవించాలంటే ఈరోజు 30 నుంచి 35 వేల రూపాయల జీతం ఉంటుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే 8 నెలలు 9 నెలలు జీతాలు లేవు. మరి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుపరిచి వారికి ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారానైనా ఇచ్చి సంవత్సరానికి ఇంతమందినన్నా కనీసం పర్మనెంట్ చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. వారందరి ఆశీర్వాదము మీకు మీ కుటుంబానికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నా పేరు వెంకటండి. నేను ప్రకాశం జిల్లా మార్కాఫ్ నుంచి హైదరాబాదు రేవంత్ రెడ్డి గారిని కలవటానికి వచ్చాను. నేను 3 డేస్ అయింది ఆయన అయ్యమాని. నేను ఆయన మేము రాజకీయాల్లో బాగా తిరిగాము. అప్పట్లో 94-95 రాజకీయాల్లో తిరిగాము. ఆ పరిచయం మీద నేను 3 రోజులైంది ఇక్కడికి వచ్చి కలవటానికి. ఇప్పుడు ఆయన కలిసి ఉన్న వరకు నేను ఇక్కడే ఉంటాను. మా అభిమానం కాబట్టి రేవంత్ రెడ్డి గారు బాగా అభిమానం కాబట్టి నేను ఆయన కలవంది మార్కాపురం ప్రకాశం జిల్లాకు వెళ్ళను. నాకు ఆయన అపార్ట్మెంట్ ఇచ్చి కలుసుకునేంత వరకు ఇక్కడే ఉండి కలిసిపోతాను. నేను టీవీలో చూసినాను. అది టీవీలో చూడడం కంటే ఇక్కడికి వచ్చి చూడడం ఎంత మంచిగా ఉంటుందో అనేసి చూడడానికి వచ్చిన. ఇంతకుముందు లాస్ట్ ప్రీవియస్ 10 ఇయర్స్లో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆడ బండి కూడా ఆగనే ఇస్తుండే పోలీసు వాళ్ళు. అప్పుడు ఎలా ఉండేనంటే ఒక దొరల పాలన ఉండే. ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు కూడా ఆడ 2 నిమిషాల కోసం నిల్చోవడానికి కూడా ఇవ్వకపోతుండే. అదే దొరల పాలన ఉంటుండే. మేము ఎన్నో ధర్నాలు చేసి గేట్లు దుంకడం జరుగుతుండే. ఒకప్పుడు ధర్నాలు చేస్తున్నప్పుడు గేట్లు దుంకడం జరుగుతుండే. ఇప్పుడు ఎట్లుందంటే ఈ రేవంత్ అన్న రాజ్యం రాగానే ఈ దొరల పాలన పోయింది. గేట్లు బద్దలు కొట్టి అన్నీ ఇరగొట్టిపిచ్చేసి ప్రజలకు ఇది ప్రజల కోసం కట్టిన భవన్ కాబట్టి ప్రజల కోసం ఒక స్వేచ్ఛత ఇవ్వాలనేసి ఇవాళ దినము వాళ్ళకు ఈ యాక్సెస్ ఇచ్చినాం కావాలని ఎంత సంతోషంగా ఉందంటే ఇక ఇది చెప్పుకోవడం చెప్పుకోలేనంత సంతోషం ఉంది.